हेलो फ्रेंड्स वेलकम टू माय चैनल ना पेर कल्याण ईरोज मनम एसआई कांस्टेबल संबंधी क्षेत्रमिति लेदा क्षेत्र गणित मेंसुरेशन अने टापिक नुंडी रेंडु मंची क्वेश्चन सॉल्व चेयबोतुन्नाम फर्स्ट क्वेश्चन एंटंटे ఒక త్రిభుజం యొక్క మూడు భుజాలు వరుసగా 3 మీటర్లు 4 మీటర్లు 5 మీటర్లు అయిన త్రిభుజ వైశాల్యం చదరపు మీటర్లలో ఓకే సో కాబట్టి ఒకసారి చూడండి వాడు ఏమి ఇచ్చాడు 3 మీటర్లు 1 అలాగే 4 మీటర్లు 1 5 మీటర్లు 1 ఇప్పుడు దాని వైశాల్యం కట్టమన్నాడు అక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు అయితే ఒకసారి చూడండి చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే అక్కడ మూడు భుజాలు ఏ బిసి ఇచ్చినప్పుడు దాని వైశాల్యం స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి హెరాన్స్ ఫార్ములా అంటాం ఒక విషమ బాహు త్రిభుజ వైశాల్యాన్ని కట్టడానికి వాడేది చాలామంది వాడతారు అర్థమైందా లేదా జనరల్గా ఇలా ఇచ్చేటప్పుడు ఏం చేస్తారు ఇగో ఇలా చూడండి ఏ కామ బి కామ సి మూడు 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 వేరు వేరు భుజాలు అయినప్పుడు వాటి యొక్క వైశాల్యం అంటే ఈ త్రిభుజ వైశాల్యం ఎంత అవుతుంది అంటే అండర్ స్క్వేర్ రూట్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి అని చెప్పేసి ఎస్ విలువ ఎంత ఏ ప్లస్ బి ప్లస్ సి బై టూ అంటే ముందు ఎస్ కట్టేస్తారు తర్వాత ప్రతిక్షేపించి స్క్వేర్ రూట్ వాల్యూ కడతారు తప్పదు అన్నప్పుడు ఎలాగ చేయాలి సింప్లిఫై చేయాలి ఈ స్క్వేర్ రూట్లో ఈ మూడింటి విలువల్ని గుణించి అన్ని చేయాలి మైనస్లు చేసి అయితే నేను ఇక్కడ ఏమంటున్నానంటే కొంచెం స్మార్ట్గా ఆలోచించండి ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ ఇక్కడ ఆ లెక్క ప్రకారం చేయాలంటే ఏం చేయాలి ఎస్ ఈజ్ ఈక్వల్ టు కట్టాలి ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత చూడండి ఎస్ ఈజ్ ఈక్వల్ టు 3 + 4 + 5 / 2 ఓకే సో ఇప్పుడు ఇది ఎంత అవుతుంది 4 + 3 = 7 7 + 5 = 12 12లో సగం 6 అంటే 6 సెంటీమీటర్లు ఇచ్చి అప్పుడు దాని వైశాల్యం ఎంత అంటే 6 × 6 − 3 × 6 − 4 × 6 − 5 ఇంత చేస్తారు దాన్ని ఏదో సింప్లిఫై చేస్తారు ఆన్సర్ ఎలాగా వస్తుంది రాదని చెప్పట్లేదు ఇది చేయకండి ఎందుకు చేయకండి అని చెప్తున్నానంటే అంటే ఇది చేయొద్దని కాదు తప్పనిసరి అయినప్పుడు ఇదే చేయాలి కానీ మొట్టమొదటి మీరు ఇచ్చిన క్వశ్చన్ గమనించినట్లయితే ఆన్సర్ ఇంకా స్పీడ్గా వచ్చే అవకాశం ఉంటుంది ఓకే హెరాన్ సూత్రం అంటారు దీన్ని హెరాన్ సూత్రం అనేది జనరల్గా భుజాలు సమానంగా లేకపోతే విషమబాహు త్రిభుజం అంటాం కదా విషమబాహు త్రిభుజాన్ని కట్టడానికి స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి వాడతాం ఓకే నేను ఒప్పుకుంటాను అయితే ఇచ్చిన త్రిభుజం యొక్క కొలతలను బట్టి అది ఏ రకమైన త్రిభుజం తేల్చుకున్న తర్వాత పనిచేయండి ఇప్పుడు ఏ త్రిభుజం అవుతుంది 3 4 5 ఇందులో చాలామందికి లంబకోణ త్రికాల మీద ఐడియా ఉన్న వాళ్ళకి అది వెంటనే లంబకోణ త్రిభుజం తెలిసిపోతుంది సరే లంబకోణ త్రికాలు నా 3 4 5 అవుతున్నాయని తెలియదు అనుకుందాం తెలియదు అనుకున్నప్పుడు ఏం చేస్తారు దీని స్క్వేర్ ఎంత 3 స్క్వేర్ దీని స్క్వేర్ ఎంత 4 స్క్వేర్ దీని స్క్వేర్ ఎంత 5 స్క్వేర్ 3 స్క్వేర్కి 4 స్క్వేర్ కలపండి ఎంత అవుతుంది 9 + 16 = 25 25 అంటే ఎంత 5 స్క్వేరే కదా అంటే దాని అర్థం ఏంటి ఇక్కడ దీని యొక్క వర్గం దీ ఈ రెండింటి వర్గాల మొత్తానికి సమానం అయ్యే విధంగా ఉందా లేదా అంటే ఈ రెండు లంబభుజాలు అయ్యండి ఇది కర్ణం అయ్యే విధంగా ఏర్పడిన లంబకోణ త్రిభుజం అయ్యుండొచ్చు కదా సో కాబట్టి ఇచ్చిన కొలతలు దేనికి సంబంధించినవి అంటే లంబకోణ త్రిభుజానికి సంబంధించినవి లంబకోణ త్రిభుజంలో ఎత్తు 3 అలాగే భూమి 4 కర్ణం 5గా కలిగి ఉన్న త్రిభుజం అది ఓకే ఇలా కలిగి ఉన్న లంబకోణ త్రిభుజం ఇది ఈ లంబకోణ త్రిభుజం తెలియాలంటే రెండు విషయాలు తెలియాలి ఒకటోది లంబకోణ త్రికాల మీద పట్టేనే ఉండాలి లేదా కనీసం పైథాగరస్ సిద్ధాంతం వాడి రెండింటి వర్గాలు కట్టి ఏ రెండు వర్గాలనైనా కలిపితే మూడో దాని వర్గంకి సమానం అవుతుందేమో చెక్ చేసుకోవాలి చెక్ చేయడమే ఈ రెండింటి వర్గాలు మొత్తం దీనికైనా సమానం అవచ్చు ఈ రెండింటి వర్గాలు మొత్తం దీనికైనా సమానం అవచ్చు ఈ రెండింటి వర్గాలు మొత్తం దీనికి అలా చెక్ చేస్తారు అలా చెక్ చేసేటప్పుడు ఇక్కడ 3² + 4² అనేది 5 స్క్వేర్కి సమానమైంది అంటే ఆటోమేటిక్గా 3 4 లంబభుజాలుగాను 5 కర్ణంగాను ఏర్పడిన లంబకోణ త్రిభుజం అని తెలిసిపోతుంది సో ఇక్కడ మనకు అర్థమైంది ఏంటి ఇచ్చింది లంబకోణ త్రికోణం అర్థమైపోయింది లంబకోణ త్రికోణం తెలియకపోయినా 3² + 4² = 5² అవుతుందని తెలిసింది కాబట్టి ఇక్కడ 4 భూమిగాను 3 ఎత్తుగాను లేదా లంబభుజాలు 2 అనుకుని కర్ణం 5 అయినప్పుడు దాని యొక్క వైశాల్యం కట్టమని అడిగాడు మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఒక లంబకోణ త్రిభుజంలో ఇది కర్ణం అనుకుంటే మిగిలిన 2 లంబభుజాల్లో ఒకదాన్ని భూమి అనుకుంటే ఇంకో దాన్ని ఎత్తు అనుకుందాం అనుకోండి అప్పుడు దాని వైశాల్యం ఎంత 1/2 × భూమి × ఎత్తు అంతే కదా 1/2 BH అప్పుడు దీని యొక్క వైశాల్యం ఏమవ్వాలి ఆ లెక్కన 1/2 × భూమి భూమి ఎంత 4 ఎత్తు ఎంత 3 రెండు ఎన్నిసార్లు కొట్టేయచ్చు 2 రెళ్ళు 2 3లు ఎంత 6 6 చదరపు సెంటీమీటర్లు దీని వైశాల్యం అన్నమాట
6 చదరపు సెంటీమీటర్లు ఇచ్చాడా లేదా ఇచ్చాడు ఎంత ఆప్షన్ నంబర్ 2 సో అందుచేత నేను ఏం చెప్తున్నానంటే ఇక్కడ మీరు హెరాన్ సూత్రం వాడొద్దు అని చెప్పట్లేదు వాడాలి ఒకవేళ లంబకోణ త్రిభుజం అయితే ఇంకా సింపుల్ గా అయిపోతుంది హాఫ్ భూమి ఎత్తు అయిపోయింది కదా ఇప్పుడు మీరు ఇంత కష్టపడి చేసేది కూడా అదే అవుతుంది కదా చూడండి ఇక్కడ 6 ఇంటూ 6 ఇంటూ 6 మైనస్ 3 3 ఓకే 6 మైనస్ 4 2 6 మైనస్ 5 1 ఇప్పుడు 3 2 ఎంత 6 కాబట్టి 6 ఇంటూ 6 అంటే 6 స్క్వేర్ 6 స్క్వేర్ కి స్క్వేర్ రూట్ ఎంత 6 కాబట్టి అదే కదా వస్తుంది అంటే దాని అర్థం ఏంటి అనవసరంగా మనం లెక్క తలక లెంగ్త్ పెంచుకోవడం అవుతుంది ఇచ్చింది లంబకోణ త్రిభుజం అయినప్పుడు s ఇంటూ s మైనస్ a ఇంటూ s మైనస్ b అంటే స్క్వేర్ రూట్ లో చేయాల్సిన అవసరం లేదు కదా మనకేంటి హ్యాపీగా హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు వాడేసుకుంటే అయిపోతుంది హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు వాడాలి అంటే అక్కడ భూమి ఎత్తులు ఇచ్చేడా లేదా అని చూసుకోవాలి భూమి ఎత్తులు ఇవ్వాలంటే వాడు భూమి ఎత్తు అని మెన్షన్ అయినా చేయాలి లేదా ఇచ్చిన మూడు భుజాలు లంబకోణ త్రిభుజం కొలతలు కూడా అయ్యండొచ్చు ఒకవేళ లంబకోణ త్రిభుజం కొలతలు కానట్లయితే హ్యాపీగా మీరు అప్పుడు ఏం చేస్తారంటే ఈ వైశాల్య సూత్రాన్ని వాడుకుంటారు అంటే నేను ఈ వీడియోలో మీకు చెప్పింది ఏంటి అంటే మనం జనరల్గా ఏ రాంగ్ స్టెప్ వేసి క్యాలిక్యులేషన్ పెంచేసుకుంటాము అన్న దాని మీద అవగాహన కలిగించడం నా ఉద్దేశం ఇలా తీసుకుంటే చేయకూడదని ఏం లేదు ఎందుకు అనవసరంగా పెద్ద ఇది పెద్ద సర్కస్ చేసినట్టు అయిపోతుంది ఇక్కడ అంత అవసరం లేదు కదా ఇచ్చింది సింపుల్గా ఒకటే లంబకోణ త్రిభుజాన్ని గుర్తిస్తే ఇప్పుడు మీకు అర్థం అవ్వాలని ఫార్ములా ఇక్కడ రాశాను ఇది కూడా రాయవలసిన అవసరం లేదు కదా మీరేంటి లంబకోణ సింపుల్గా చెప్పిన ఈ లెక్కను ఎలా చేస్తారనేది ఇది లంబకోణ త్రికం అని మీకు అర్థమైపోయింది లంబకోణ త్రిభుజం కొలతలని అర్థమైపోయింది లంబకోణ త్రిభుజంలో అతిపెద్ద భుజాన్ని ఏమంటాం కర్ణం అంటాం కర్ణంలో వైశాల్యం పని లేదు మిగిలిన వాటిలో ఒకదాని భూమి అంటే ఒకదాన్ని ఎత్తనొచ్చు దీని భూమి అంటే దీన్ని ఎత్తనొచ్చు అయిపోయింది అంటే ఏంటి దాని అర్థం హాఫ్ ఇంటూ 3 ఇంటూ 4 క్లియర్ ఫినిష్ అంటే ఇది కూడా రాయొద్దని చెప్తున్నాను నేను అంటే మీరు ఇదేది రాయలేదనుకోండి ఏ విధంగా చేస్తారు ఈ లెక్కని ఇక్కడికైతే ఆన్సర్ అయిపోయింది ఆప్షన్ 2 అంటే నేను చెప్పేది ఏంటంటే లెక్కను సింపుల్ చేసుకోండి లెక్కను సింపుల్ చేసుకోవడం ఎట్లా లెక్కను సింపుల్ చేసుకోవడం ఎట్లా అంటే ఇప్పుడు మీరు చూశారు ఏంటది 5 మీటర్లు 3, 4, 5 మీటర్లు అని చూశారు ఇప్పుడు మీకు ఏమర్థమైంది లెక్కను చూడగానే ఈ ఇచ్చిన కొలతలన్నీ ఖచ్చితంగా దేనికి సంబంధించినవి లంబకోణ త్రిభుజానికి సంబంధించినవి లేదా 3² + 4² ఇక్కడ 5² అప్పుడు లంబకోణ త్రిభుజంలో అతిపెద్ద భుజం ఏంటి కర్ణం కర్ణంతో త్రిభుజ వైశాల్యానికి సంబంధం లేదు తీసేయి ఇంకేం మిగిలే 3, 4 భూమి ఒకటి ఎత్తు ఒకటి 4 భూమి అనుకుంటే 3 ఎత్తు అవుతుంది 3 భూమి అంటే 4 ఏదన్నా అర్థం ఒకటే సో కాబట్టి హాఫ్ ఇంటూ 3 ఇంటూ 4 ఇంకా 6 అయిపోయింది కదా ఇంకే దీనిలో చెప్పడానికి ఏముంది అందుకు నేను చెప్పింది ఏంటంటే ప్రతిసారి ఇలా ఆలోచించకండి అని ముందు చెప్పాను ఓకేనా సరే ఎనీవేస్ మీకు ఇక్కడ దాని యొక్క వైశాల్యం ఎంత అయింది 6 చదరపు సెంటీమీటర్లు క్లియర్ సో కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ ప్రాబ్లం ఒక దీర్ఘచతురస్రంలో ప్రతి భుజాన్ని 20% పెంచితే దాని వైశాల్యంలో పెరుగుదల శాతం ఈ లెక్క చేసే ముందు నేను ఒక చిన్న విషయం గుర్తు చేస్తాను ఏంటంటే ఇప్పుడు చూడండి ఎక్స్ ఒక సంఖ్య వై ఒక సంఖ్య అనుకోండి ఈ రెండింటిని గుణిస్తే ఏంటొస్తుంది వాటి యొక్క లబ్ధం అంటే ప్రొడక్ట్ అంతేనా వాటి యొక్క లబ్ధం ఇలా ఇచ్చేటప్పుడు ఎప్పుడైనా సరే ఎక్స్లోని ఏ పర్సెంట్ మార్పు వైలోని బి పర్సెంట్ మార్పు చేసాం పెరుగుదలైనా కావచ్చు తగ్గుదలైనా కావచ్చు ఓకే అలా చేసేటప్పుడు దాని లబ్ధంలో వచ్చే మార్పు ఇప్పుడు ఇది మార్చాం లబ్ధం మారుతుందా లేదా ఆటోమేటిక్ వాటి రెండింటి యొక్క మల్టిప్లికేషన్ చేస్తే వచ్చే రిజల్ట్ మారుతుంది కదా ఆ మార్పు శాతం ఎంత అవుతుందంటే ఏ ప్లస్ బి ప్లస్ ఏబి బై 100% మార్పు వస్తుంది దీంట్లో ఓకే ఇది మనకి ఎక్కడ చెప్తామంటే శాతాల్లోనే చెప్తాం ఎఫెక్టివ్ చేంజ్ పర్సెంట్ అంటాం దీన్ని ఓకే ఏదైనా రెండు సంఖ్యల యొక్క లబ్ధం ఏదైనా రెండు రాశుల యొక్క లబ్ధం కట్టేటప్పుడు ప్రతి రాశిని ఏ శాతం బి శాతం మార్చినట్లయితే వాటి లబ్ధంలో వచ్చే మార్పు శాతం ఎంత అవుతుంది ఏ ప్లస్ బి ప్లస్ ఏబి బై 100% ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్త ఒకటే మార్పు అనేది పెంచామనుకోండి ప్లస్ గుర్తు తీసుకోవాలి తగ్గించామనుకోండి మైనస్ గుర్తు తీసుకోవాలి అలాగే వచ్చే రిజల్ట్ కూడా ప్లస్ వచ్చిందనుకోండి లబ్ధం పెరిగినట్టు వచ్చే విలువ మైనస్ వచ్చిందనుకోండి లబ్ధం తగ్గినట్టు క్లియర్ ఇదేంటి అంటే ఈ లెక్క చేయడానికి ఫండమెంటల్ సరే ఇక్కడ ఒకసారి చూద్దాం ఇప్పుడు మీకు వాడేమన్నాడు దీర్ఘచతురస్రంలో ప్రతి భుజాన్ని 20% పెంచితే దాని వైశాల్యం అసలు వైశాల్యం అంటే అర్థం ఏంటి దీర్ఘచతురస్రంలో ఇది పొడవు వెడల్పు అన్నాం అప్పుడు ఇది పొడవు ఇంటూ వెడల్పు అంటే వైశాల్యమేనా ఒక్కసారి కాసేపు పొడవు వెడల్పు అని పక్కన పెడితే ఇది ఒక సంఖ్య వైశాల్యం అనేది లబ్ధమే కదా
వైశాల్యం అంటే ఏంటి? లబ్ధమే కదా, రెండింటి గుణకారమే కదా. సో కాబట్టి ఇది కూడా ఒక లబ్ధాన్ని సూచిస్తుంది. కాబట్టి వాడు ఏమన్నాడు, ప్రతి భుజాన్ని 5% పెంచానన్నాడు, సారీ 20% పెంచానన్నాడు. అంటే అర్థం ఏంటి, దీన్ని 20 పెంచాడు, దీన్ని 20 పెంచాడు. క్లియర్? అంటే వైశాల్యంలో పొడవుని 20% పెంచాడు, వెడల్పుని 20% పెంచాడు. పెంచాడంటే ప్లస్సా మైనసా? రెండు ప్లస్లే. ఓకే, అప్పుడు లబ్ధం, లబ్ధం ఏంటి? వైశాల్యం. వైశాల్యంలో వచ్చే మార్పు శాతం ఎంత అని అడిగాడు. మార్పు శాతం అంటే వాడే పెరుగుదల అని చెప్పాడు. ఎందుకు, ఎలాగ రెండు పెంచాడు కాబట్టి. సో ఇప్పుడు మనకి ఆ పెరుగుదల శాతం కావాలని ఏం చేస్తాం? దీనిలోని 20% పెంచాడు, దీనిలోని 20% పెంచాడు. ఓవరాల్గా పెరుగుదల శాతం అంటే వైశాల్యం మీద పెరుగుదల శాతం ఎట్లా వస్తుంది? ఏ ప్లస్ బి ప్లస్ ఏ ఇంటూ బి బై 100. ఇక్కడ ఇది ప్లస్ 20A, అలాగే ఇది కూడా ప్లస్ 20A. కాబట్టి రెండింటికి ప్లస్ గుర్తులే వస్తాయి, ఏ గొడవ లేదు. సో కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, వైశాల్యంలో మార్పు శాతం 20 ప్లస్ 20, ఏ ప్లస్ బి ప్లస్ 20 ఇంటూ 20, ఎందుకు ఏబి బై 100%. ఇప్పుడు ఒకసారి చెప్పండి, ఇదేమవుతుంది మనకి, 20 ప్లస్ 20 అంటే 40. ఇదో ఇక్కడ ఒక 0 కొట్టేయచ్చు, ఇక్కడ 0 కొట్టేయచ్చు, రెండేళ్ళు ఎంత? 4. అంతేనా? అంటే ఇది ఎంత అవుతుంది, 44% అవుతుందా లేదా? ప్లస్ వచ్చిందా లేదా? ప్లస్ విలువే వచ్చింది. ఎలాగా తీసుకుంది, ప్లస్సే కాబట్టి ప్లస్సే వస్తుంది. కాబట్టి వైశాల్యం ఏమైంది, 44% పెరిగిస్తుంది. వైశాల్యం ఏమైంది, 44% పెరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ ఏ ఆప్షన్ అవుతుంది, ఆప్షన్ సి అన్నమాట. ఓకే, సో ఆప్షన్ సి ఆన్సర్. ఓకే, అయితే మీకు ఇక్కడ ఈ లెక్కలో కష్టం అంటే ఏం లేదు, పర్సంటేజ్ మీద అవగాహన కావాలి. అంటే శాతాలపైన, శాతాల్లో తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటని చెప్పాను నేను. ఏవైనా రెండు సంఖ్యలు గుణిస్తే వాటి లబ్ధం వస్తుంది. ఆ లబ్ధం మొదటి సంఖ్యలో ఏ పర్సెంటు, రెండో సంఖ్యలో బి పర్సెంటు మార్పు చెందిస్తే, మార్పు అనేది పెరుగుదలైన కావచ్చు తగ్గుదలైన కావచ్చు, చెందిస్తే అప్పుడు వాటి లబ్ధంలో వచ్చే మార్పు శాతం ఏ ప్లస్ బి ప్లస్ ఏబి బై 100%. చేంజ్ పర్సెంట్ ఆఫ్ ద ప్రొడక్ట్. ఓకే, అయితే ఇక్కడ ఏబీలు అనేవి ఎలా తీసుకోవాలి, రెండు పెంచితే రెండింటికి ప్లస్లు తీసుకోవాలి. ఒకవేళ ఒకటి పెంచి ఒకటి తగ్గిస్తే తగ్గించిన దాని మైనస్, పెంచిన దాని ప్లస్ తీసుకోవాలి. ఒకవేళ రిజల్ట్ మైనస్ వచ్చిందంటే లబ్ధం తగ్గింది, రిజల్ట్ ప్లస్ వస్తే లబ్ధం పెరిగింది. అంటే ఇక్కడ కనుక రిజల్ట్ మైనస్ వచ్చి ఉంటే దాని అర్థం ఏంటి, వైశాల్యం తగ్గిందని అర్థం. కానీ రెండు పెంచాడు కాబట్టి ఆటోమేటిక్గా రెండు ప్లస్లే కాబట్టి ప్లస్ వస్తుంది, వైశాల్యం 44% పెరిగితే. ఇది ఎఫెక్టివ్ చేంజ్ పర్సెంట్ అంటాం దీన్ని. ఇది యాక్చువల్గా శాతాల్లోనే చెప్తాం. ఓకే, సో కాబట్టి ఈ మాత్రం అవగాహన ఉంటే చాలు, మీరు ఆన్సర్ చేసేయచ్చు. ఇంకా ఈ రెండు ప్రాబ్లమ్స్ అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే ఇంకా నెక్స్ట్ 50 వీడియోస్లో ఇంకా మంచి ప్రాబ్లమ్స్తో వీడియోస్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.